హలో హాయ్ గైస్, మన సర్వర్లో అయితే ఎఫ్ఎఫ్సిఎస్ ఈవెంట్ అయితే ఓపెన్ అవ్వడం లేదు. నేనైతే అదర్ సర్వర్కి అయితే స్విచ్ అయ్యాను, అక్కడైతే ఓపెన్ అవుతుంది. మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఈవెంట్ ఎలా ఉంటుంది అనేది. మన సర్వర్లో వచ్చిన సేమ్ అలాగే ఉంటుంది అన్నమాట. ఓకే, మనం అయితే ఈవెంట్లోకి వెళ్ళిపోదాం. మీకైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈవెంట్ ఓపెన్ అయితే ఇక్కడ 220 ఎఫ్ఎఫ్సిఎస్ అనేది పడింది అనమాట. అలాగే ఫైనల్ కౌంట్ డౌన్ కూడా పడింది ఇక్కడ చూసుకోవచ్చు. అలాగైతే 3 డేస్ ఇంకుందన్నమాట. అయినా వాళ్ళకైతే ఈవెంట్ అయితే ఓపెన్ అవుతుంది, మనకైతే ఓపెన్ అవ్వడం లేదు. ఓకే, ఇక్కడ చూద్దాం. మనకైతే 10 AM లోపల ఓపెన్ కావచ్చు మన సర్వర్లో. ఇక్కడ చూసుకున్నదైతే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చీర్ ఫర్ యువర్ టీమ్, అలాగే పిక్ ఎన్ విన్ అని కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నదైతే ఎక్స్చేంజ్ ఫర్ రివార్డ్స్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఫస్ట్ మనం ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినదైతే మనకు ఎఫ్ఎఫ్సిఎస్ టోకెన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ టోకెన్స్ అయితే మనం అయితే కలెక్ట్ చేసుకొని ఇక్కడ లైక్స్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ చూసుకున్నదైతే మనకు మీద 6 బాక్స్, అలాగే కింద 6 బాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ ఎఫ్ఎఫ్సిఎస్ టోకెన్స్ అయితే మనం కలెక్ట్ చేసుకుని అక్కడ లైక్ అయితే చేయాలన్నమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే టోటల్ చీర్స్ అని కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కొన్ని బాక్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి కింద. ఓకే, మనం ఎన్ని లైక్స్ కంప్లీట్ చేస్తే అక్కడ ఉన్న బాక్స్, మనం 5 లైక్స్ కంప్లీట్ చేస్తే మనం ఇక్కడ 5 బాక్స్లో ఉన్న రివార్డ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే రీసప్లై మ్యాప్ అయితే ఉందన్నమాట. అలాగే సెకండ్ బాక్స్ సమ్మన్ ఎయిర్ డ్రాప్, అలాగే 3rd బాక్స్లో మనకు 100 గోల్డ్ కాయిన్స్, అలాగే మనకు ఫ్రెగ్మెన్సెస్, అలాగే ఇంకా చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ డైమండ్ గోల్డ్ రాయల్ వాచెస్, అలాగే మనకు చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో అంత పెద్ద ఐటమ్స్ అయితే లేవు. ఓకే, అంత వేస్ట్ ఐటమ్స్ ఉన్నాయి బాక్స్లో. ఓకే, అలాగే ఇక్కడ పిక్ ఎన్ విన్లోకి వెళ్ళైతే ఇంకా లాకేజ్ ఉంది, అక్కడైతే ఓపెన్ అవ్వడం లేదు అన్నమాట. అలాగే ఇక్కడ ఫైనల్స్ లైవ్ స్ట్రీమ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే 3 బాక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ బాక్స్ చూసుకున్నట్లయితే మనం 1 మినిట్ వాళ్ళ లైవ్ స్ట్రీమ్ చూస్తే ఆ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్ కూడా ఓపెన్ చేసి ఓపెన్ అవ్వడం లేదు. అలా ఓకే, ఇక్కడ మనం అయితే లైవ్ స్ట్రీమ్ అయితే చూడాలన్నమాట. 10 మినిట్స్ లైవ్ స్ట్రీమ్ చూస్తే మనకి ఇక్కడ ఉన్న బాక్స్లన్నీ ఓపెన్ అవుతాయి. ఈ బాక్స్లలో ఏ ఐటమ్ అన్న ఉండొచ్చు అనమాట. ఒకే మన ఇండియా సర్వర్లో వేరుంటుంది, వాళ్ళ సర్వర్ అంటే ఒక్కొక్క సర్వర్లో ఒక్కొక్క విధంగా ఐటమ్స్ అయితే ఇస్తారు. తర్వాత ఎక్స్చేంజ్ ఫర్ రివార్డ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఆ ఈవెంట్ అది ఆప్షన్ చూసిద్దాం. ఇక్కడ చూసుకున్నదైతే మనకు ఒక ఫీమేల్ బండిల్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు. ఓకే, ఫీమేల్ బండిల్ కోసం అయితే మనం ఇక్కడ బార్ ఉంది కదా, దాని అయితే లైట్అప్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఒక ఎనర్జీ క్యూబ్స్ అయితే దొరికితే మనం గేమ్ ఆడితే ఐట్ తోడమ ఇక్కడ ఒకటిసారి 10 యూజ్ చేయొచ్చు, అలాగే ఒకటి యూజ్ చేయొచ్చు అనమాట. అక్కడ మనము యూజ్ చేస్తే మనకి ఇక్కడ బార్లో లైట్ అనేది పెరుగుతుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ మీద ఒక గిఫ్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని టచ్ అయితే మనం అయితే ఫీమేల్ బండి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమేమి రివార్డ్స్ అనేది వస్తున్నాయి అనేది. ఓకే, మనం 30 టోకెన్స్ యూజ్ చేస్తే మనకు ఇక్కడ ఒక గోల్డ్ రాయల్ వౌచర్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే 60 టోకెన్స్ యూజ్ చేసి మనం లైట్అప్ చేసి ఇక్కడ మనకు ఒక సర్బోర్డ్, అలాగే మనకు 90 టోకెన్స్ యూజ్ చేస్తే మనకి ఇక్కడ ఫీమేల్ బండిల్, అలాగే మనకు ఎక్స్ట్రా మనకు ఇక్కడ 3 ఇక్కడ డైమండ్ రాయల్ వాచెస్ అయితే వచ్చేస్తాయి. అలాగే మొత్తం ఐటమ్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వెపన్ రాయల్, అలాగే డైమండ్ రాయల్, గోల్డ్ రాయల్. ఇక్కడ మనకు ఫీమేల్ కాస్ట్యూమ్ అయితే ఇక్కడ 3 డేస్ అలా వస్తుంది అన్నమాట. మనం గేమర్ సార్ మనకు సింపుల్గా ఈ ఎనర్జీ క్యూబ్స్ అయితే దొరుకుతాయి, ఆయనతో మనం అయితే చేయొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా లాస్ట్లో మనకి ఎక్కువ బ్యాగ్ కూడా ఇస్తున్నాడు అనమాట. ఓకే, ఈవెంట్ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఎఫ్ఎఫ్సిఎస్ బ్యాగ్ అయితే తీసుకోవచ్చు. ఓకే, ఇదే అన్నమాట మొత్తం ఈవెంట్ అన్నమాట. ఓకే, ఇందులో వాళ్ళకి ఇంకా 3 డేస్ అయితే ఉందన్నమాట. ఇంకా మనకు మన ఇండియా సర్వర్లో 10 AM కల్లా ఓపెన్ కావచ్చు, అప్పుడైతే మీ క్లారిటీగా సేమ్ ఇలాగే ఉంటుంది, కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే గాయస్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కొన్ని కామెంట్ చేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.